మీరు ముద్దు అమ్మాయ ము నేనా ముద్దు అమ్మాయి ఎందుకంటే ఎవరు అడిగినా అసలు నేను దాచుకుని వెంటనే ఇచ్చేస్తాను నాకు కూడా ఎవరైనా ముద్ద అనిపిస్తే అడిగి తీసేసుకుంటా అందుకనే నేను ముద్దు అమ్మాయి ఎక్కడో తేడా కొడుతుంది నేను చెప్పింది ముద్దు అంటే ముద్దు మన కాదు చిన్నప్పుడు ఏదైనా చెప్పి చెప్పంగానే వినేసి కొంచెం ఊపిడి అంటే ఉండేవాళ్ళు ముద్దు పిల్లలు అంటారు కదా ముద్దు పిల్లలు అంటే చదవకుండా స్కూల్ కి బంకులు కొట్టి అలా చేస్తారు కదా అంటే రెండు రెండు ఉంది చెప్పిన మాట ఈ ముద్దుగా కూడా ఉండేదాన్ని అలానే స్కూల్స్ కి కూడా మస్తు డుమాలు కొట్టిన ఇప్పుడు దాకా ఈ క్వశ్చన్ ఎవ్వరు అడగలే కూడా ఫస్ట్ ఏం చెప్తున్నా నా తమ్ముడికి నాకు సెవెన్ ఇయర్స్ గ్యాప్ అనమాట సో నేను స్కూల్ మానేసి వాడిని కూడా స్కూల్ మాన్పించి ఇద్దరం కలిసి నానమ్మలు ఇంట్లో ఉండడం సరదాగా తిరగడం ఈ నైట్ మమ్మీ జాబ్ నుంచి వచ్చాక చూసి మమ్మల్ని కొట్టడం ఇట్లా చాలా జరిగినాయి స్కూల్ కి ఎప్పుడు డుమ్మ 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 కొట్టడం అంటే మాస్క్ ఇష్టం ఇక కాలేజ్ లో కూడా డుమ్మాస్ ఉంటాయి అదైతే ఎందుకో మీ అందరికి తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు స్కూల్ కుట్టారా మేము బట్ నేను నా కెరీర్ లో స్టార్ట్ అయింద ఏ రోజు ఏ షూటింగ్ కి అన్ని షూటింగ్ కి అసలు నాకు ఇష్టం షూటింగ్స్ అంటే ఏ రోజు అట్లా షూటింగ్ లో టచ్ చేయకుండా ఉంటే బాగోదు నాకు నచ్చేది అట్లా అందుకే ఐ నీడ్ టచ్ చేస్తే బాగుంది అంటారు మనం షూటింగ్ టచ్ చేస్తేనే నాకు బాగుంటది ఒల్లి వేడికి పోయినప్పుడు నూట జ్వర వచ్చేసిన మొత్తానికి మలేరియా ఫేవరేమో ఏమో స్వాతంత్ర ఫేవర్ మొత్తం మీద సరే అయితే మీరు ముద్దబ్బాయి ముద్ద ముద్దమ్మాయి ముద్దబ్బాయి ముద్దమ్మాయి కూడా సో టోటల్గా ముద్దమ్మాయి మీరు

పట్టుకుంటే కొద్దిగా తక్కువ అందరికి ఎంతమంది ఆత్మ చేసుకుని ఉంటారో పాపాయి పాటి నిజంగా పేదాత్మ తింటుంటాయి మీ చుట్టూ లేని పాటికి ఓకే తర్వాత మీరు చిన్నప్పటి నుంచి హై స్కూల్ ఆ రేంజ్లో ఉంది కదా ఆ టైంలో మీరు తర్వా అప్పుడు ఎంత మంది కొట్టారు మిమ్మల్ని నన్న అంటే స్కూల్ లో టీచర్స్ ఫ్రెండ్స్ ఎవరు కొట్టలేదు టీచర్స్ అమ్మో మాథ్స్ మాస్టర్ కొట్టేవాళ్ళు మార్క్స్ తక్కువ వస్తే టీచర్ కొట్టేవాళ్ళు మా మమ్మీ అయితే అమ్మో కొట్టి కొట్టి చంపేది బో మమ్మీ కొట్టేది మమ్మీ కొట్టివావు టీచర్లు కొట్టావు

పెద్ద దాని అయ్యాక బాయ్ ఫ్రెండ్స్ నన్ను కొట్టిండ్రు లవ్ అని పువ్వు అని అదని కొవ్వని తర్వాత నన్ను కొట్టేవాళ్ళు తర్వాత విడిపోయినా మళ్ళా కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చింది కొన్ని రోజులు మంచిగా ఉన్నావు మళ్ళా లవ్వు పువ్వు మళ్ళా కొట్టిండు అట్లా బట్ ఇప్పుడున్న మా ఆయన మంచోడు అసలు ఏమన్నాడు అంటే తిడతాడు ఎప్పుడు కొట్టాడు బాయ్ ఫ్రెండ్స్ లవ్వు పువ్వు లవ్వు పువ్వు పది అయిందండి నువ్వు ఇప్పుడు ఉన్నా ఇక ఇప్పుడు అయితే ఇక హస్బెండ్ తోటి ఉన్నా కానీ ఇప్పుడు కూడా నాకు లవ్వు పువ్వు కావాలి ఎవరైనా ఇస్తారేమో ఇట్లా నాతో కూర్చుని మాట్లాడే యాంకర్ ఎవరైనా ఇస్తే బాగుండాలి హైట్ తక్కువ ఉండాలి రెడ్ కలర్ క్యాప్ పెట్టుకుని ఉండాలి త్రీ ఫోర్త్ ప్యాంట్ వేసుకుని ఉండాలి కళ్ళజోడు పెట్టుకుని ఉండాలి జుట్టు కొద్దిగా పిచ్చి పిచ్చిగా ఉండాలి ఆ చేతికి వాచి పెట్టుకుని ఉండాలి మూతి ఇట్లా ఉండాలి చిన్న మీసు ఉండాలి కాదు

నాతోలే నీకు దానమమ్మ సరే పోనీ మీరు ఎంతమందితో కొట్టించుకున్నారు అయితే డబల్ మీనింగ్ అంటే కనుక ఒక వెయ్యి ఒక వెయ్యి దాని పైనే బికాజ్ అంతే కదా లైఫ్లో మనం పుట్టం పెరగమంటే మన లైఫ్కి అర్థం ఉండాలి మనం ఏదోటి సాధించాలి నేను ఇప్పటికీ గిన్నిస్ లో ఎక్కుదామని చూస్తున్నాను అబ్బా అవునా అంత సాహస కూడా చేస్తున్నారా చేస్తున్నా ఖచ్చితంగా తల్లి ధర్మదేవత మీరు కూడా ట్రై చేస్తే నా అకౌంట్ కొద్దిగా పెరుగుతాయి నేను వేలు కూడా వేయను